కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా ఇంజం చెన్నకేశవరావు, ధర్మకర్తల మండలి సభ్యులుగా కోల రామారావు, పురివెళ్ల రాయప్ప, కల్ల వెంకటేశ్వర్లు, మురిమురి పద్మ, ఆదిమూల నరసింహారావు, పర్వ ఉమమహేశ్వరి, సింహసర్తి లక్ష్మీ భవాని, కట్టా మాధవి, అవిటి పాముల సత్యవతి, దేవరపల్లి వీరమ్మ, మర్రిబోయిన తిరుపతిరావులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆలయంలో తిరుపతమ్మ అమ్మవారి నూతన పాలకవర్గ సభ్యులతో కలిసి సామాన్యుని ఉదయభాను ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతికి తగ్గట్టుగా తిరుపతిలో ఏదైతే వసతులు ఉన్నాయో గార్మెంట్స్ ఉదయాన్నే గుడికి రాగానే ఎక్కడో ప్రయాణం చేస్తారు. గుంటూరు నుంచో, ఖమ్మం నుంచో, వరంగల్ నుంచో ప్రయాణం చేసేలాగానే కొంచెం అలసట చెందినప్పుడు ఒక గార్మెంట్స్ ఎక్కువ ఖర్చు లేకుండా 100 రూపాయల లోపు గార్మెంట్స్, ఒక టాయిలెట్, బాత్రూము ఉండి, ఒక బెడ్ ఉండి, బట్టలు మార్చుకునేదానికి అవకాశం ఉండేదాకా గార్మెంట్స్ సౌకర్యం కూడా కనెక్ట్ చేయడం కోసం మరి ఏ గారితో కూడా ఇప్పుడే మాట్లాడాను, చైర్మన్ గారితో కూడా మాట్లాడి తప్పకుండా గార్మెంట్ సౌకర్యం కలగజేయించడమే కాకుండా ఎక్కడ చూసినా నీడ, ఇప్పుడు చూసాము మొత్తం ఎండగా ఉంది, వాతావరణం అంతా కూడా చాలా వేడిగా ఉంది, ఎక్కువసేపు కూడా కూర్చోలేకపోతాం. కాబట్టి అటువంటి వేడిని తగ్గించే విధంగా చెట్లు బాగా పెరిగేలాగా, ఇప్పుడు తాటాకు పొంది లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఉండలేని పరిస్థితి. కాబట్టి మొత్తం చెట్లతోటి మరి ఇక్కడ సిమెంట్ ఫ్లాక్టర్ అయినా సరే చెట్లు బాగా పెంచి త్వరగా పెంచే విధంగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాగా ఎత్తే ఉండి నీడగా వచ్చే విధంగా ఎటు చూసినా చెట్లతోటి ఉండే విధంగా చెట్లు పెంచే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ప్రయాణించుకోలో. మరి కళ్యాణం వచ్చినప్పుడు, చిన్న తిరునాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే. కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ అవకుండా మరి మనకి కాజ్వే పక్కనే ఒక బైపాస్ ఆల్రెడీ మేము మనం కొంత చేశారు వర్క్. ఆ బైపాస్ నాగేశ్వరరావు కూడా చేశారు, రవి కుమార్ మేము అంతగా చూసి వచ్చాం. ఈ మునేరు పక్కనే బైపాస్ లాంటిది వేసి దానికి వెంటనే 10 నిమిషాల్లో గుడి దగ్గర చేరేలాగా వచ్చి గుడి దగ్గరకు వచ్చినప్పుడు పార్కింగ్ వెహికల్స్ బైకులు కానీ కార్లు కానీ పార్కింగ్ చేసే విధంగా కూడా నిర్మాణం చేస్తాం.